పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తీవ్రవాద సంస్థ, కేంద్రం నిషేధించిన సంస్థ, మన మధ్యలో ఉంటూ మన దగ్గర ఉన్నటువంటి ముస్లిం యువతని రెచ్చగొడుతూ వాళ్ళని దేశద్రోహులుగా మారుస్తున్నటువంటి సంస్థ, ఎస్డిపిఐకి అనుబంధ సంస్థ. దీంట్లో నిషేధం ప్రకటించబడి పరారీలో ఉన్న నిందితుల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉండటం అన్నటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇంకా వాళ్ళకి ఇప్పుడు నజరానాలు కూడా ప్రకటించింది, వాళ్ళని అప్పచెప్తే నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల మీద దర్యాప్తుల భాగంగా పిఎఫ్ఐలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ముగ్గురిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. తెలంగాణకు చెందిన అబ్దుల్ సలాం, ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, వీళ్ళిద్దరు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్, ఇతను ఈ ముగ్గురిని పట్టించమని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని దర్యాప్తు సంస్థ అడుగుతోంది.